చాలా మంది తెలియక ఒక మాట చటుక్కుని అంటూ ఉంటారు, దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు. కానీ అది పొరపాటు మాట. దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం. ఎందుచేతనో తెలుసా? అసలు ఉపాసనకి సంబంధించి, మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా, అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి. వినాయక చవితి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఆషాదశమి, కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం కృష్ణాష్టమి, అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజ మాసం వస్తే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం వస్తే సరే సరి చెప్పనక్కర్లేదు మార్గశీర్షము, పుష్యము. పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి తిథులు వస్తాయి. అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం. ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భోజనం చేయడానికి ఒక కాలం ఉంటుంది, అపరాహ్నము అని మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాం. మధ్యాహ్నం చేసినటువంటి భోజనం మరునాటి వరకు శక్తినిస్తుంది. అలాగే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది, మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్ మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి. అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకుని 60 నిమిషాలలో నేను 200 ప్రశ్నలకి జవాబులు రాయడం అలవాటు కావాలి, మాదిరి ప్రశ్నాపత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు. మొట్టమొదట 60 నిమిషాల్లో 50 ప్రశ్నలే రాస్తాడు. కానీ రోజు సాధన చెయ్యగా 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 ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తయిపోతాయి. ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్నపత్రం తెచ్చి అక్కడ పెట్టండి, గంట తనకు అక్కర్లేదు, 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేస్తాడు. అతను ఇంట్లో 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? అతను పరీక్షకు వెళ్ళినప్పుడు 50 నిమిషాల్లో 200 ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? పరీక్షలో వ్రాస్తేనే. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు, అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు, ప్రశ్నపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు, అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి. అతని దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు. ఆ వేగం తగ్గిపోయింది. 60 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలు 50 నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు 100 ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు. అయ్యా, నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి, 200 ప్రశ్నలు 50 నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి? ఇవ్వరు. కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు.